నమస్కారం అండి, పేరు జీ పృథ్వీ. నేను కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా చేస్తున్నానండి ఓజోన్ హాస్పిటల్లో. నాకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ప్రజెంట్ నేను ఇప్పుడు హార్ట్ డిసీజెస్ గురించి కొంచెం డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, గుండె వ్యాధులు చాలా రకాలు ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే, పుట్టుకు కొంతమంది గుండె రకాలు వస్తాయి, దాన్ని కంజనేటల్ హార్ట్ డిసీజ్ అంటాము. సో వాటిలో ఏంటంటే, హార్ట్కి సంబంధించిన గదుల మధ్యలో రంధ్రాలు అంటాం, హోల్స్ అని చెప్తారు. సో దాంట్లో కూడా రకాలు ఉంటాయి. కొంతమందికి పుట్టుకతో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతాయి, దాన్ని సైనోటిక్ కంజనల్ హార్ట్ డిసీజ్ అంటాము. కానీ కొంతమందికి రంధ్రాలు ఉన్నప్పటికీ వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ అన్ని మెయింటైన్ అవుతాయి, దాన్ని ఎసైనోటిక్ కంజనల్ హార్ట్ డిసీజ్ అంటాము. దాని తర్వాత కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంటే దాన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. లేదు, గుండెకి సంబంధించిన కవటాల్లో ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని వాల్యులార్ హార్ట్ డిసీజ్ అంటాము. తర్వాత గుండె కొట్టుకునే విధానంలో తేడా, అంటే గుండె వేగంగా కొట్టుకోవడం కానీ లేకపోతే తక్కువ కొట్టుకోవడం కానీ, దాన్ని అరిథిమియాస్ అంటాము. లేదంటే గుండె కండరం వీక్ అయిపోయి దానివల్ల ఆయాసం రావడం, దానివల్ల కాళ్ళవాపులు రావడం, దాన్ని కార్డియోమయోపతీస్ అంటాము. సో కండరం సంబంధించిన వ్యాధుల గురించి అంటాం. ఇలా గ్రాస్గా చెప్పాలంటే వేరే చాలా రకాలు ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్ చిన్న రక్తనాళాల్లో ప్రాబ్లం, దాన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. దాంట్లో కూడా కొంతమందికి స్టేబుల్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. రీసెంట్గా దాన్ని మనం క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్స్ అని మార్చారు పేరు. అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్ అంటే 3 రకాలు, దాంట్లో అన్స్టేబుల్ ఆంజినా, ఎన్స్టెమీ అండ్ స్టెమీ. అన్స్టేబుల్ ఆంజినా అంటే మనకు లాస్ట్ 2 మంత్స్ నుంచే మనకు సిమ్టమ్స్ ఫ్రెష్గా ఆన్సెట్, లైక్ నడుస్తుంటే ఆయాసం కానీ, చేతిలో బరువుగా అనిపించడం కానీ, లేదంటే పిసికేసినట్టు అనిపించడం కానీ, చెమటలు పట్టడం కానీ, లేదా బాగా వామిటింగ్ సెన్సేషన్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడము, లేదా చేయికి ఆ చేతిలో నుంచి నొప్పి చేయికి పాకడము, మన చిన్న నుంచి అంబ్లికస్ అంటే బొడ్డు వరకు ఎక్కడన్నా రేడియేట్ అవ్వచ్చు అనమాట హార్ట్కి సంబంధించిన పెయిన్. దాని తర్వాత కనీసం 15-20 నిమిషాలు ఉండడము, తర్వాత స్లోగా దాని తర్వాత తగ్గిపోవడము, ఇది అన్స్టేబుల్ ఆంజినా అంటాం. అది న్యూ ఆన్సెట్, ఫ్రెష్గా వచ్చింది. లేదు అంటే అంతకుముందు ఉండే, అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, కానీ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి సరంగా ఎక్కువైపోయింది, ఆ ఇంటెన్సిటీ ఎక్కువైంది. లేదు ఎక్కువసార్లు వస్తుంది, అంటే అంతకుముందు కొంచెం ఎక్కువ దూరం నడిస్తే వచ్చేది, ఈ మధ్య జస్ట్ 10 అడుగులు 15 అడుగులు వేయగానే కొంచెం చేతిలో బరువు అనిపిస్తుంది, దాన్ని కూడా అన్స్టేబుల్ ఆంజినా అంటాం. నెక్స్ట్ ఎన్స్టెమీ అంటే ఏంటంటే, సేమ్ ఇప్పుడు సడన్గా ఛాతిలో నొప్పి వచ్చేస్తుంది, బాగా ఆయాసం అనిపిస్తుంది, చెమటలు పడతాయి, ఈసీజీ చూస్తే కొంచెం మైల్డ్ చేంజెస్ ఉంటాయి, అంటే ఎస్టీ డిప్రెషన్స్ అని అంటాము టెక్నికల్గా. సో అలా అంటాము, కానీ 2D ఎకో నార్మల్ ఉంటుంది. ట్రాపోనిన్ ఐ అనేది కార్డియాక్ ఎంజైమ్ ఒకటి ఉంటుంది, అది బ్లడ్ టెస్ట్లో చేస్తే అది పాజిటివ్ ఉంటుంది, అలాంటప్పుడు మనకు అది ఎన్స్టెమీ అంటాము. అలా కాకుండా ఎస్టీ ఎలివేషన్ ఎంఐ, అంటే మనకు ఈసీజీలో ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ ఉంటుంది, సో అలాంటినప్పుడు దాన్ని క్లాసికల్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అని చెప్తాము. వీటిలో ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అనేది చాలా సీరియస్ కండిషన్. ఎన్స్టెమీ అండ్ అన్స్టేబుల్ ఆంజినా కూడా సీరియసే, కానీ ఎస్టీ ఎలివేషన్ ఎంఐకి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల హార్ట్ మజిల్ సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ అవుతుంది. సో ఇమీడియట్గా పేషెంట్స్ అలర్ట్ అయ్యి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. లేదు అనుకుంటే దానివల్ల కాంప్లికేషన్స్ వల్ల ప్రాణం మీద కూడా రావచ్చు. కంజనేటల్ అంటే పుట్టుకతోనే ఉండే కొన్ని ఉంటాయి, దాని తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చేవి ఉంటాయి. సో మోస్ట్ కామన్గా మనం 40 ఏళ్ళ తర్వాత మనకి హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ అటాక్ రిస్క్ అనేది కామన్గా పెరుగుతుంది. ఎందుకంటే 40 తర్వాత మనకి బీపీ, షుగర్స్ ఇప్పుడు ఈ జనరేషన్లో మన లైఫ్ స్టైల్స్ బట్టి కూడా ఇంకా ఎర్లీగానే కూడా రావచ్చు. చాలామందికి ఇప్పుడు 30లోనే వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళ స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్, బేసిక్గా చాలామంది ఇప్పుడు కదలకుండా కూర్చొని చేసే పని ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉండే పని చేస్తున్నారు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇంకా ఎర్లీగా రావస్తుంది. అంతకుముందు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మనకి 40+ 50+ వాళ్ళకి వచ్చేది మనం ఇప్పుడు 30స్లోనే చూస్తున్నాము. దాని తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ బాగా ఎక్కువైపోయాయి. యాక్చువల్గా పిజ్జాస్, బర్గర్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైస్ ఇవన్నీ చాలా తీసుకుంటున్నారు పిల్లలు కూడా. సో పిల్లల్లో బరువు పెరుగుతున్నారు, ఒబెసిటీ అనేది రిస్క్ పెరుగుతుంది, అది కూడా మనకు తోడ్పడుతుంది. ప్లస్ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనకి యంగర్ ఏజ్లో మనకు ఈ హార్ట్ అటాక్ రావడానికి కారణం చూస్తున్నాము. మిగతా అన్నట్టు సపోజ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఉంటాయి, అది ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. డ్రాప్ టీ అయినా డ్రాప్ అయినా రెండు కూడా కార్డియాక్ ఎంజైమ్సే అన్నమాట. ఆ రెండు కూడా మన బ్లడ్లో టెస్ట్ చేసేది. డ్రాప్ అయ్యి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సపోజ్ మనం హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు డ్రాప్ ఏ అనేది తక్కువ రేజ్ అవుతుంది. డ్రాప్ టీ అనేది కొంతమందికి ఫాల్స్గా కూడా కిడ్నీ ప్రాబ్లం ఉండి హార్ట్ ప్రాబ్లం లేకున్నా సరే కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది బ్లడ్లో. సో దాన్ని బట్టి మనం హార్ట్ అటాక్ 100% ఉందని చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది. సో డ్రాప్ ఏ అనేది మోర్ స్పెసిఫిక్ అది. సో కానీ రెండు కూడా
మనకు హార్ట్ అటాక్ వచ్చిన కొన్ని గంటల్లో అంటే కనీసం 3 నుంచి 6 గంటల్లో బ్లడ్లో రిలీజ్ అయ్యి అది 10 to 14 డేస్ వరకు మన బ్లడ్లో ఉంటాయి, తర్వాత తగ్గిపోతాయి కనిపించకుండా. సో అది హార్ట్ అటాక్ వచ్చిందని ఎలా గుర్తించాలంటే ఫస్ట్ ఇమీడియట్ రేజ్ చూసుకోవాలి, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని తగ్గుదల, అలా రేజ్ అండ్ ఫాల్ అనే రెండు ఉంటేనే మనం కరెక్ట్గా హార్ట్ అటాక్ అని చెప్పగలుగుతాం. వేరే కొన్ని కంజనటల్ కార్డియోమయోపతీస్ అట్లాంటివి కూడా ఉంటాయి, అలాంటి వాటిలో అంటే హార్ట్ అటాక్ కానీ అట్లాంటివి లేకపోయినా సరే బాడీలో కొన్ని పెరుగుతాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, ఆ కండిషన్లో ఈ ట్రోపోనిన్ అనే జీన్స్ సంబంధించిన దాంట్లో మ్యూటేషన్స్ జరుగుతాయి కొన్ని. సో కొంతమందికి ఆ ట్రోపోనిన్ లెవెల్స్ బాడీలో ఎక్కువగా ఉంటాయి, అది వాళ్ళ లైఫ్ మొత్తం కూడా ఉంటాయి కొంచెం. అది వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కార్డియోమయోపతి. సో ప్రజెంట్ నేను ఇప్పుడు హార్ట్ డిసీజెస్ గురించి కొంచెం డిస్కస్. టూర్లో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సపోజ్ దగ్గరలో ఏ హాస్పిటల్ ఉన్నా కనీసం ఫస్ట్ ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అసలు ఈసీజీ తీయించుకోవాలి, అంటే ఛాతి నొప్పి వస్తుంది అంటే వాళ్ళకి హార్ట్ అటాక్ అనే ఐడియా ఉండదు, ఫస్ట్ ఛాతి నొప్పితో వెళ్తారు. సో కనీసం ఫస్ట్ ఈసీజీ తీయించుకోవాలి. ఇప్పుడు ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో అయితే ఈసీజీ ఫెసిలిటీ అయితే ఉంది. సో ఈసీజీ తీయించుకొని ఆ ఈసీజీలో ఒక డాక్టర్ ఇది గుండెకి సంబంధించింది అని అనగానే అక్కడ కనీసం కొన్ని టెంపరీ మెడిసిన్స్ ఉంటాయి, కనీసం ఏంటిది కొంచెం ఎకోస్ప్రిన్ అని క్లోబిడోగ్రల్ అని అటర్వోస్టాటిన్ అని అది ఎక్కడైనా దొరుకుతాయి. సో ఆ టాబ్లెట్లు వేయించుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి ఎక్కడైతే కనీసం స్పెషలైజ్డ్ MD జనరల్ ఫిజిషియన్ కానీ లేదా కార్డియాలజిస్ట్ DM కార్డియాలజిస్ట్ కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ జస్ట్ టెంపరీగా డాక్టర్ గారు త్రూ అవుట్ డే ఉండరు. సో అప్పుడు ఏం చేయాలి, అక్కడ థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ ఉంటుంది, అంటే ఏంటి అంటే రక్తం గడ్డని కరిగించేందుకు ఇంజెక్షన్ అన్నమాట. సో అది టెంపరీగానే మనకి ఆ టైం ఇవ్వగలుగుతుంది, కంప్లీట్గా మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి సో అక్కడ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పటికి టెంపరీగా టైం ఇవ్వగలుగుతుంది. సో దాన్ని మనం థ్రాంబోలైసిస్ అంటాం. సో ఆ ఇంజెక్షన్ ఇప్పించుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. సో అక్కడ మనకి దానికి సంబంధించిన పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఏంటిది, మనం యాంజియోగ్రామ్ చేయాలా లేదా దాని తర్వాత ఫర్దర్గా యాంజియోగ్రామ్ తర్వాత ఏం చేయాలనేది అక్కడ చేస్తారు. ఈసీజీ అనేది చాలా బేసిక్ టెస్ట్ అండి. యాక్చువల్గా ఈసీజీ అనేది మనము రొటీన్గా ఏ పేషెంట్కైనా సపోజ్ చెస్ట్ పెయిన్ అనగానే లేదంటే రొటీన్ సర్జరీస్కి ఎవాల్యుయేషన్కి అయినా సరే అదొక బేసిక్ టెస్ట్ అనమాట. సో హార్ట్ రిధమ్ అనేది జస్ట్ బీటింగ్ ఎలా కొట్టుకుంటుందో తెలుస్తుంది దాంట్లో. దాని తర్వాత వేరియస్ ప్రాబ్లమ్స్ అంటే మన బాడీలో ఒక హార్ట్ ప్రాబ్లమే కాదు వేరే ప్రాబ్లమ్స్ లైక్ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ కానీ డ్రగ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటే ఓన్లీ రక్తనాళ ప్రాబ్లమే కాదు లేకపోతే స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ఉన్నా సరే కొన్ని కంజనిటల్ హార్ట్ డిసీజ్లో కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆ ఈసీజీ అనేది. సో ఈసీజీ అనేది బ్రాడ్గా చాలా డిసీజెస్కి మనం యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత 2D కో అంటే అది గుండె స్కాన్ అని చెప్తాం, అంటే సేమ్ అల్ట్రాసౌండ్ మెషిన్ లాగానే విజువల్గా మనం చూడగలుగుతాం హార్ట్ ఎలా బీట్ అవుతుంది, హార్ట్ యొక్క ఫంక్షన్ అంటే గుండె కండరం ఫంక్షన్ ఎలా ఉంది, తర్వాత కవటాలు గుండె కవటాలు ఎలా మూవ్ అవుతున్నాయి, దాంట్లో ఏమైనా నేరోగా ఉన్నాయా లేదా అంటే లీక్ అవుతున్నాయా, దాని తర్వాత దాంట్లో హార్ట్ వాల్స్ మీద ఏమైనా వెజిటేషన్స్ అంటే ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా. సో స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్లో హోల్స్ ఉన్నాయా, సో అవి కూడా కొంచెం కొంతవరకు మనం ఈ గుండె స్కాన్ 2D ఎకోలో తెలుసుకుంటామండి. అదే యాంజియోగ్రామ్ అంటే అది రక్తనాళాలకు సంబంధించింది, అది మనది రెండు రకాలు ఉంటాయి యాంజియోగ్రామ్లో కూడా, సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అంటాం, ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ అంటాం. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే మనం సిటీ స్కాన్ ద్వారా రక్తనాళాల్లో రక్తం సరఫరా ఎలా ఉందో తెలుసుకుంటాం అనమాట. ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ అంటే మనం క్యాత్ ల్యాబ్లో పేషెంట్ని ఐదర్ చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ చిన్న ట్యూబ్ని గుండెకి సంబంధించిన రక్తనాళాల దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చి దాంట్లో రక్తం సరఫరా ఎలా ఉందో తెలుసుకుంటాం అనమాట. యాంజియోగ్రామ్కి మామూలుగా ఇన్వేజివ్ యాంజియోగ్రామ్కి రొటీన్గా మనము కొన్ని ముందు రక్త పరీక్షలు చేయించుకుంటాము, లైక్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది అంటే రక్తం ఎంత ఉంది, దాని తర్వాత కిడ్నీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేయిస్తాము. ఎందుకు అంటే యాంజియోగ్రామ్లో మనం కాంట్రాస్ట్ అనే ఇంజెక్షన్ ఇస్తామన్నమాట, ఆ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ మన యూరిన్లో వెళ్ళిపోతుంది. సో కిడ్నీ ఫంక్షన్ తెలుసుకోకుండా చేస్తే సపోజ్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళ దాంట్లో కిడ్నీ సంబంధించిన డ్యామేజ్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కిడ్నీ ఫంక్షన్ చేస్తాము. తర్వాత రొటీన్గా వైరల్ స్క్రీనింగ్ చేస్తాము, అంటే అది మన జాగ్రత్త కోసం ప్లస్ మన అసిస్టెంట్స్ జాగ్రత్త కోసం చేసుకుంటాము, అంటే HIV పేషెంట్స్ ఉన్నారా లేదా HCV ఉందా లేదా అది చేయించుకుంటాము. దాని తర్వాత 2D ఎకో చేయించుకోవాలి యాంజియోగ్రామ్ చేసే ముందు, అంటే హార్ట్ యొక్క ఫంక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ఎందుకంటే సపోజ్ హార్ట్ వీక్ ఉన్న వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసేటప్పుడు రిస్క్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళలో ఆయాసం రావడానికి కానీ లేకపోతే సడన్గా హార్ట్ అరిథిమియాస్ అంటే గుండె కొట్టుకున్న విధానంలో తేడా రావడం కానీ BPH తగ్గులకు గురవడం కానీ రిస్క్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. వాళ్ళలో తక్కువ కాంట్రాస్ట్ యూజ్ చేయడం అట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటాము. ఇప్పుడు యాంజియోగ్రామ్ అంటే మనం చేయించి చేస్తాం,
చాలా వరకు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చేయించి చేస్తున్నాం ఇప్పటి నుంచి. ఇప్పుడు ఈ మధ్యలో అంతకుముందు ఒక 10-15 ఏళ్ల ముందు మనం తొడ నుంచి ఎక్కువ చేసేవాళ్ళం. చేయించి చేయడం వల్ల సేఫ్టీ అంటే బ్లీడింగ్ కాంప్లికేషన్స్ కానీ లేకపోతే స్వెల్లింగ్స్ కానీ అట్లాంటివి తక్కువ ఉంటాయి. సో పేషెంట్ కన్వీనియన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది చేయించి చేయడం వల్ల. తొడ నుంచి చేస్తే పేషెంట్ కదలకుండా కనీసం 6 నుంచి 8 గంటలు పడుకోవాలి. అలా చేయించి చేస్తే ఎమ్మటే చేసిన ఒక 15-20 నిమిషాల తర్వాతనే కూర్చోవచ్చు, అలా ఉంటుంది. తర్వాత యాంజియోగ్రామ్లో మనకి రక్తనాళాల్లో గుండెకి సంబంధించిన 3 పెద్ద రక్తకణాలు ఉంటాయి. సో ఎడమవైపు 2, కుడివైపు 1. సో ఎడమవైపు 2 రక్తకణాలు ఏంటంటే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అండ్ లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ, కుడి నుంచి రైట్ కోర్నరీ ఆర్టరీ అంటాము. సో దాంట్లో మనం స్టేజ్ చేస్తాం ఎంత పర్సెంట్ బ్లాక్ ఉంది అనేది చేస్తాం అన్నమాట.